సో నారాయణ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, అదేవిధంగా 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా ఉండబోతుంది సార్ ఈసారి అంటే తెలంగాణలో? రేవంత్ రెడ్డి అయితే మెడబెట్టి బయటకు వెళ్ళాడు అసెంబ్లీ నుంచి కేసీఆర్. అదే రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చాడు, కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చున్నాడు. దీన్ని బట్టి రాజకీయాల్లో అహంభావం ఉండకూడదు, మిగతా ఉండకూడదు. ఆయన్ని అనవసరంగా బయట పంపించాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన స్వాగతం పలకాల్సి వస్తుంది. అది ఒకటి అంటే అహంభావం, అవినీతి, నియంతృత్వం, ఈ మూడు కలిసి ఆయన ఓడించాయి. ఇవి ఆమె వచ్చే గవర్నమెంట్ కేసీఆర్ ఏదైతే అనుసరించాడో దాన్ని అనుసరించుకుంటుంది సంతోషం. తర్వాత ఇప్పుడు రిటైర్డ్ అనేటువంటి ఉద్యోగస్తులకి మళ్ళా డిప్యూటేషన్ మీద ఏ పదవి ఇవ్వకూడదు అని నా ప్రతిపాదన. అమలు చేస్తే మంచి ఉంటారు, అమలు చెప్తే పోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాడ వెంకటరెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు, అడుగుదాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళుగా అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. సో ఆయన అభిప్రాయం ఏంటో కనుక్కుందాం సార్. ఈరోజు యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, సో మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ప్రజాప్రభుత్వం ఏర్పడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టకముందే చెప్పున్నాడు, నేను ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తా, ప్రగతి భవనం కాదు అది, ప్రజాభవనంగా మార్చుతా, దర్బార్ ఏర్పాటు చేస్తా, ప్రజల మధ్య ఉంటా, ప్రజా సమస్యలు వింటా, పరిష్కారం చేస్తా, ప్రజల కొరకు ఆలోచిస్తా, తెలంగాణ ఆత్మగౌరవం నిలబెడతా అని చెప్పి మాటిస్తున్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, నిజంగా 6 గ్యారంటీలు మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం? ఓ, వాళ్ళ హామీ ఇచ్చారు, అమలు చేస్తారని అనుకుందాం, అమలు చేయాలని కోరుకుంటాం. సరే కానీ మరి కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొంతమంది మినిస్టర్లు మన ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యే అయితే ఉన్నారో 6 నెలల్లో మళ్ళీ ప్రభుత్వం మారే అవకాశం ఉందని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఏదైనా అలాంటి దుర్బుద్ధి ఎవరికున్నా కరెక్ట్ కాదు. ఒక ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 5 ఏళ్ళ దాకా వాళ్ళకి అవకాశం ఇచ్చారు ప్రజలు, పార్టీ ప్రాయింపులు ప్రోత్సహించి మళ్ళీ ఇట్లాంటి వ్యవస్థ నాశనం చేస్తే అది ట్రస్ట్ పట్టిపోతుంది. అది ఇప్పుడు ఎవరు ఫిరాయిస్తే చెరపకరా చెడదవు అన్నట్టు ఉంటుంది. అది ఎవరు చేస్తే వాళ్ళకే కొసకు ఇప్పుడు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే అందరూ ఓడిపోయారు కదా దాదాపుగా. అవును సార్, అలా వస్తుంది. ఓకే, సో కొత్తగూడలో సిపిఐ గెలిచింది, సో కొనుగోలు సంవత్సరావు గారు గెలిచారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుంది కదా, ఎట్లా మాకు పార్టీకి ఎలా అసెంబ్లీలో మాట్లాడే వారి వచ్చింది, ప్రజల పక్షంగా ఉండే అటువంటి అవకాశం వచ్చింది. హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.